శిశు మరణాల రేటు తగ్గించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా హాస్పిటల్స్ లో కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ ఏడాది 12 స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్లు 5 నిమోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 25 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కృషి కారణంగా ఈ 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో నవజాత శిశువు మరణాల రేటు 12% నుంచి 6.5%కి తగ్గడం విశేషం. అనారోగ్యం బారిన పడే నవజాత శిశువులకు అత్యాధునిక వైద్య చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మా ప్రతినిధి వినాయక్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాటికి రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉండేది. ఆరోగ్యశ్రీ పథకం ఉందా లేదా అన్నట్లుగా అమలయ్యేది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో తగిన సౌకర్యాలు ఏవి ఉండేవి కావు. వైద్య ఆరోగ్య వ్యవస్థలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండేది. అలాంటి సిచ్యువేషన్ లో పాలనా పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సౌకర్యాల కల్పన గతంలో ఎన్నడూ లేని విధంగా చేశారు, చేస్తున్నారు కూడాను. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ప్రతి విభాగంలో అత్యాధునిక పరికరాలను, మందులను, నాణ్యమైన సేవలను అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా నవజాత శిశువుల మరణాల రేటు గణనీయంగా తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాల కల్పన భారీ స్థాయిలో జరగడమే దీనికి కారణం. రాష్ట్రంలో కొత్తగా 12 స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ, విశాఖ, కర్నూలు, తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రులలో నవజాత శిశువుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు సిద్ధమవుతున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 కోట్ల రూపాయలతో 20 పడకల స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్తో పాటు 20 పడకల నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సిద్ధమైంది. వీటి వల్ల నిరుపేదలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలతో కూడిన వైద్యాన్ని అందించడానికి సాధ్యమవుతుందని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ అంటున్నారు. సో ఇక్కడ ప్రీమెచ్యూర్ బేబీస్, తర్వాత నాన్ ఇన్వేజివ్ హై ఎండ్ ట్రీట్మెంటు ప్లస్ ఇన్వేజివ్ హై ఎండ్ ట్రీట్మెంటు అంటే వెంటిలేటర్ సిస్టమ్స్ కూడా అన్నిటితో కలిపి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ బేబీస్ అన్నిటికీ ఎక్స్ట్రాఆర్డినరీ అండ్ హై ఎండ్ ట్రీట్మెంటు ప్రైమరీ లెవెల్1, లెవెల్2, లెవెల్3 ఆల్ లెవెల్స్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ యొక్క ఐసీయూస్ అనేది సెటప్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీవియస్లీ 400, 300, 500 ఉంటే ఇవాళ ఇట్ ఈస్ టచింగ్ టు రౌండ్ అబౌట్ 800 to 1200 బోత్ గైనకాలజీ, పీడియాట్రిక్స్ అండ్ ఆల్సో వన్ మోర్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ హియర్, సైకియాట్రీ డిపార్ట్మెంట్ ఈ ప్రిమిసిస్లో, ఈ ఓల్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నాయి. సో విపరీతమైన లోడ్ పెరిగింది. రీజన్ ఏంటంటే ట్రీట్మెంట్ ప్యాటర్న్ చాలా చేంజ్ అయింది బికాస్ ఆఫ్ బ్యాకప్ విత్ దీస్ ప్రైమరీస్ లెవెల్1, లెవెల్2, లెవెల్3 పీడియాట్రిక్ బ్యాకప్ ఎక్కువైపోయేటప్పటికి చాలామంది మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని చాలా హ్యాపీగా వెళ్తున్నారు. 20 మెంబర్స్ డాక్టర్స్, 21 మెంబర్స్ ఉన్నారు బ్యాకింగ్ రౌండ్ ది క్లాక్. యాడెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ సో మెనీ స్టాఫ్ నర్సెస్ ఆర్ దేర్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ చిల్డ్రన్ కానీ, డెలివరీస్ కానీ, ఏదైనా కానీ. సో మాకు చాలా ఈజీ అవుతుంది. ఎట్లంటే ఇక ఫెసిలిటీస్ పెరిగే కొద్దికి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మా దగ్గర ఉండేటప్పటికి ట్రీట్మెంట్ ప్యాటర్న్ కూడా హై లెవెల్కి, టెరిషియరీ లెవెల్లో కూడా మేము ట్రీట్ చేసి చాలా సాటిస్ఫాక్షన్తో పేషెంటు ప్లస్ మేము కూడా చాలా సాటిస్ఫై అవుతున్నాం. మనం మంచి ట్రీట్మెంట్ అందించాము, బాగుంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన 20 పడకల స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్, 20 పడకల నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా అతి ఖరీదైన అత్యాధునికమైన మిషన్లను సమకూర్చారు. ఈ తరహా సౌకర్యాలు ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులలో ఆరోగ్య సమస్యలున్న నవజాత శిశువులకు చికిత్స చేయించాలంటే రోజుకు కనీసం 20,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు వసూలు చేస్తారు. ఇప్పుడు ఆ సౌకర్యాలన్నీ పేదలకు ఉచితంగా అందిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గుడ్ మార్నింగ్ అండి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యాధునికమైన ఎస్ఎన్సియు, ఎన్ఐసియు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో బయట హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా పరికరాలని ఏర్పాటు చేయడం జరిగింది. బయట ఏ స్థాయిలో అయితే వైద్యం అందిస్తున్నారో అదే స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనం వైద్యం అందించడానికి తగిన పరికరాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇక్కడ ఉన్నది మీరు చూసే ఈ పరికరం అనేది ఎక్స్రే అండి. ఇది ఇది పోర్టబుల్ డిజిటల్ ఎక్స్రే. అది పేషెంట్ బేబీని బయటికి షిఫ్ట్ చేయకుండా మనం ఎక్స్రేతో బేబీ దగ్గరికి తీసుకెళ్ళి ఎక్స్రే మొబైల్ చేసి తీసుకెళ్ళొచ్చు.
ఈ మూవ్ చేసి లాక్ చేసినది పైకి కిందకి మూవ్ అవుతుంది ముందుకు కొళ్ళు మూవ్ అవుతుంది పేషెంట్ దగ్గర తీసుకెళ్లి బేబీని ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు అవాయిడ్ చేస్తే అక్కడే తీసుకుని అత్యాధునిక వైద్యం అందించడం జరుగుతుంది. ఇది చేయటం మూలాన న్యూమోనియాలే కానీ లేకపోతే లంగ్ ఎదుగుదల ఉంటాయని అట్లాంటి సమస్యలన్నింటినీ మనం వెంటనే గుర్తించడం జరుగుతుంది. ఈ పాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మాకు బెడ్ ఆక్యుపెన్సీ రేషియో అడ్మిషన్స్ డబల్ అయిపోయినాయి. అంటే బెడ్ ఆక్యుపెన్సీ 180%, 190% అలా ఉంది. సో ఈ ఇంక్రీజింగ్ లోడ్ వల్ల మన స్టేట్ గవర్నమెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ వాళ్ళు దే హ్యావ్ టేకెన్ శిశు మరణాలని సీరియస్గా తీసుకొని ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ డౌన్ ద మార్టాలిటీ ఇన్ న్యూబార్న్స్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద కేర్. సో మాకుండే ఇక్కడ లోడ్కి ఎగ్జిస్టింగ్ 60 బెడ్స్ కాకుండా కొత్తగా 40 బెడ్స్ శాంక్షన్ చేశారు. ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ దిస్ మెడికల్ కాలేజ్, నా ఎండీ ఇక్కడే చేశాను 15 ఇయర్స్ బ్యాక్. ఐ స్టిల్ రిమెంబర్ స్టార్టింగ్లో 5 వార్మర్స్ ఉండేవి, తర్వాత 10 ఉండేది. యాజ్ ఆఫ్ నౌ టుడే ఓల్డ్ అండ్ న్యూ కలిపి మొత్తం 100 ICU బెడ్స్ ఉన్నాయండి. పాతవి 60, కొత్తవి 40 కలిపి 100 న్యూబార్న్ బెడ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ రియలీ వెరీ గ్రేట్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టార్గెటెడ్ దేర్ ఫోకస్ అండ్ ఎనర్జీ ఆన్ డెవలపింగ్ న్యూనేటల్ కేర్ ఎస్పెషలీ. 100 ICU బెడ్స్ అనేది మామూలు కాదు, బయట ప్రైవేట్లో కూడా ఉండవు అండ్ మెడికల్ కాలేజెస్లో మాత్రమే ఉంది. సో 6 మంత్స్ బ్యాక్ హెల్త్ సెక్రటరీ సార్ కమిషనర్ ఎన్ఆర్హెచ్ఎం వచ్చినప్పుడు దే హ్యావ్ డిసైడెడ్ టు శాంక్షన్ అ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ న్యూనిటలైజ్డ్. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ మాకు కావాలి, వాట్ ఎవర్ వీ ఆస్ దే హ్యావ్ శాంక్షన్ లెవెల్ 3. కొత్తగా ఖరీదైన అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటి మెయింటెనెన్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయవాడ జీజీహెచ్లో ఏర్పాటైన ఎస్ఎన్సీయు మరియు ఎన్ఐసీయు యూనిట్లలో అత్యాధునిక వైద్య పరికరాల మెయింటెనెన్స్ కోసం ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ బయోమెడికల్ పూర్తి చేసిన యువతిని బయోమెడికల్ ఇంజనీర్గా నియమించారు. అన్ని యూనిట్లలోనూ ఇదే విధంగా కొత్త పోస్టులను ఏర్పాటు చేస్తారు. అలాగే 3 షిఫ్ట్లలో వైద్యులు నర్సింగ్ సిబ్బంది పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. గత 30 ఏళ్లుగా నర్సింగ్ వృత్తిలో ఉన్నామని, మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులు చూస్తున్నామని సీనియర్ నర్సులు అంటున్నారు. బేసికలీ ఎక్స్టర్నల్ పార్ట్స్ ఏదైనా ఉంటే మేమే రీప్లేస్మెంట్లో ఇవ్వడానికి ఉంటుంది. అండ్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మనకి ఒక సైరిక్స్ అనే ఒక కంపెనీకి మొత్తం మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ ఇచ్చేశారు. సో స్పేర్ పార్ట్స్ ఏవైనా ఉంటే వాళ్ళ త్రూనే మనకి రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ అది ఒక బయోమెడికల్ ఇంజనీర్గా ఇక్కడ మేము 15 ఇయర్స్ నుంచి ఇలాంటి పోస్ట్ ఎప్పుడు పడలేదు. మన స్టేట్ గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అన్ని కాలేజెస్, అన్ని హాస్పిటల్ కాలేజెస్ అండ్ ఏపీవీపీ కాలేజెస్, డిహెచ్ఎస్, ఏహెచ్ఎస్ అన్నిట్లో బయోమెడికల్ ఇంజనీర్స్ అనేవాళ్ళని ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళని అపాయింట్ చేశారండి. దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ పరంగా వచ్చేటప్పటికి సైరిక్స్ వాళ్ళని మేము మానిటర్ చేయడం, వాళ్ళు ఏ పార్ట్స్ అయితే మారుస్తున్నారు లేదా ఏ పార్ట్స్ అయితే మిస్సింగ్ ఉంటున్నాయి ఆర్ ఏ పార్ట్స్ డ్యామేజ్డ్ ఉంటున్నాయి అవన్నీ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ త్రూనే మేము మార్పించి కంప్లీట్గా పేషెంట్ కేర్ అనేది మేము యూటిలిటీలోకి తీసుకురావడం జరుగుతుంది. కానీ మేము స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు మాకు ఇంత ఎక్విప్మెంట్ లేదు, ఒకే ఒక వార్మరు లేకపోతే ఒక డాక్టర్ అలా ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ 4 ఏళ్లలో మనకి 40 బెడ్లతో 40 బెడ్స్తో చిన్నపిల్లలకి ఆరోగ్యాన్ని గురించి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఆసక్తి చూపించి ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేము కూడా పిల్లలు ఎక్కడి నుంచి అంటే డెలివరీ రూమ్లో వాళ్ళు డెలివరీ అయిన దగ్గర నుంచి వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది, లో బర్త్ వెయిట్ కానీ, ప్రీమెచ్యూర్ డెలివరీ కానీ, ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే వాళ్ళు మాకు ప్రక్కనే ఉన్న డెలివరీ రూమ్ దగ్గర నుంచి వెంటనే ఎస్ఎన్సీ యూనిట్కి తీసుకొచ్చి, స్పెషల్ న్యూబార్న్ యూనిట్కి తీసుకొచ్చినప్పుడు వెంటనే మా స్టాఫ్ నర్సెస్ అందరూ రిసీవ్ చేసుకొని వాళ్ళకి వెంటనే డాక్టర్ని పిలిచి ఆ బిడ్డకి ఏమైంది ఇబ్బందులనే చూపించి వెంటనే వితిన్ ఫ్యూ సెకండ్స్లో న్యూబార్న్ అసెస్మెంట్ జరిగిపోయి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుందండి. మన వైసీపీ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య శాఖ మీద చూపించిన ప్రత్యేక శ్రద్ధని నేను భావిస్తున్నాను సార్, అది మాత్రం మేము ఒప్పుకుంటున్నాము. ఎందుకంటే మా శాఖ మీద అంటే ప్రజలకి ఆరోగ్యం ముఖ్యము అన్న విషయంలో సార్ మాకు ముఖ్యమంత్రి గారు మనకి చాలా ఎక్విప్మెంట్కి రావడానికి కృషి చేశారు, ఇచ్చారు. అలాగే స్టాఫ్ నర్సులను కూడా షిఫ్ట్కి మాకు మొత్తం 30 మంది రావాలి సార్, కానీ ఇప్పుడు వస్తానికి 15 మంది వచ్చారు, ఇంకో 15 మంది కూడా వస్తారు. అప్పుడు షిఫ్ట్కి 10 మంది ఉండేలాగా
1:4 రేషియోలో ఒక బెడ్కి నలుగురు పేషెంట్లకు ఒక నర్స్ ఉండేలాగా సార్ ప్లాన్ చేశారు. అలా వస్తున్నాయని మేము ఆశిస్తున్నాము. సో ఇంత అత్యాధునిక టెక్నాలజీలో పనిచేసే అవకాశం మా స్టాఫ్ నర్సెస్కి వచ్చినందుకు మేము చేస్తున్నందుకు మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇంత కాస్ట్లీ యూనిట్ మాకు అందుబాటులో వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. ఎక్కడా లేదు ఈ విధంగా మాకు ఇన్ని వెంటిలేటర్స్ వార్మర్స్ అవన్నీ ఇచ్చారు. అందుకు వైసీపీ ప్రభుత్వం మాకు ఇంత ఇంత వెసులుబాటు ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. ఓవరాల్గా మనం చూసుకోవచ్చు అంటే వీరందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఈ నర్సింగ్ సీనియర్ సూపరింటెండెంట్గా కావచ్చు లేదంటే కనుక సీనియర్స్గా నర్సింగ్ స్టాఫ్ నర్స్గా కానీ నర్సింగ్ హెడ్లుగా కానీ నర్సింగ్ స్టాఫ్ నర్స్గా కానీ పనిచేస్తున్న వీరందరికీ కూడా ఎప్పుడూ ఇటువంటి ఆధునిక సౌకర్యాలతో కూడిన ఐసీయూని అయితే వీరందరూ కూడా చూడలేదనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన 4 ఏళ్లలో ఎన్నో వైద్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంతటి అత్యాధునిక సౌకర్యాలతోటి ఐసీయూ పీడియాట్రిక్స్ ఐసీయూని కానీ ఎస్ఎన్సీని కానీ చూడటం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలోనే ఇంతటి అవకాశం మాకు ఇక్కడ పనిచేసే అవకాశం కల్పించినందుకు కూడా వారు చాలా సంతోషం వ్యక్తం చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపున ఎక్విప్మెంట్స్ని మెయింటైన్ చేయడం కోసం ప్రత్యేకంగా ఒక ఎంటెక్ పూర్తి చేసిన బయోటెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసిన యువతి యువకులకి ఛాన్స్ ఇవ్వడం కూడా రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ ఆలోచన వైద్య శాఖలో ప్రవేశపెట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఒక ఎంటెక్ పూర్తి చేసిన మనం చూసాం ఇప్పుడే ఆమెతో కూడా మాట్లాడించాం కూడా ఆమె కూడా చాలా సంతోషం వ్యక్తం చేసింది. మొట్టమొదటిసారిగా ఈ విధంగా మెయింటెనెన్స్ సంబంధించి ఒక బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేయడం కూడా ఒక విప్లవాత్మకమైన చర్యగానే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక నియోనటల్ కేర్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జీహెచ్లో కూడా ఇటువంటి ఐసీయూలు కానీ ఎస్ఎన్సీలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.